हेलो एव्रीवन दिस इज अमृता वेलकम बैक टू आवर चैनल वीडियो अच्छे नेन विषय प्रॉमिस स्किप मोत्तम वीडियो चूसारंटे डेफिनेटली सैटिस्फैक्शन अयिते दोरुकुतुंदी वीडियो क्लारिटी मे बी अंत बागुंडकपोवच्चु एंदुकंटे इदि 2021 जनवरी तीसिन वीडियो कोंचेम पात वीडियो నేను మామూలుగా బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయను ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ పిల్లల హ్యాపీనెస్ కోసం ఒక చిన్న కేక్ కటింగ్ అండ్ అందరం కలిసి ఇంట్లోనే డిన్నర్ చేస్తాము అంతే దాంతోపాటు నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఒక ఆర్ఫనేజ్కి కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసి నాకు అయినంత చిన్న డొనేషన్ ఇచ్చి వాళ్ళతో కలిసి లంచ్ చేసి వస్తాను ఆ టైంలో కోవిడ్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల మా ఆయన బర్త్డేకి నేను యూజువల్లీ వెళ్ళి ఆర్ఫనేజ్లో ఎవరిని అవుట్సైడర్స్ని అలో చేసేవాళ్ళు కాదు సో ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు జబర్దస్త్ ప్రియాంక తెలుసు కదా మీకు అందరికీ ఆవిడ చేసిన ఒక వీడియో సజెషన్ వచ్చింది పులిహోర ప్రిపేర్ చేసి చాలామందికి పంచుతున్న వీడియో సో ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తే బాగుండు అనిపించి చేశాను ఇది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను అలా ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయినట్లు మీలో ఎవరైనా చేయాలి అనే ఉద్దేశంతోనూ అలాగే నాకు ఎప్పటికీ ఒక మంచి మెమరీలాగా నా ఛానల్లో గుర్తుగా ఉండాలని చెప్పేసి అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఓ నలుగురు చూడాలి అని అనిపిస్తే మటుకు తప్పకుండా వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి నచ్చింది అని నేను అనుకుంటూ ఉంటాను అండ్ ఇలాంటి సిమిలర్ వీడియో నేను ఇంకొకటి కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను అది ఉమెన్స్ డేకి ఒకవేళ మీరు అది చూడకపోతే దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను ఇది చూశాక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మాట్లాడుతూ ఉంటే టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఈరోజు వీడియోలో మనం పలావ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాము అండ్ ఇంకా మనం ఇదంతా ప్యాక్ చేసేసి దగ్గరలో ఉన్న పిల్లలు ఎవరెవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళి పంచి వాళ్ళ ఫేజ్లో ఒక స్మైల్ చూడాలి అండ్ మనకి హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ దొరకాలి ఇదే ఇవాళ చేసేది సో ఇప్పుడు మనం అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి బయలుదేరుతున్నాము వీళ్ళిద్దరిలో ఆ పాప మటుకు చాలా బాగా చదువుతుంది వీడైతే ఎంత చెప్పిన మాట వినడు స్కూల్కి కూడా వెళ్ళడు ఫైనల్లీ చాలా ఫోర్స్ చేసి ఈ ఇయర్ అయితే జాయిన్ చేయించాము అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా ఇలా ఉండకుండా కొంచెం మంచిగా సెటిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి ఎడ్యుకేషన్ అది చాలా ఇంపార్టెంట్ మనం ఏం పని చేస్తున్నాం అనేది కాదు కానీ ఎంత కష్టపడినా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో హెల్ప్ అవుతుంది అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము ఇంకొక ఏరియాకి వెళ్ళాము అక్కడ వచ్చేసి వెళ్తూ ఉంటే దారిలో ఒక ముసలావిడ ఒక చిన్న హోటల్ ముందు నిలబడి ఫుడ్ అడుగుతూ ఉన్నింది సో అది చూసి ఇంకా మేము వెంటనే వెళ్ళి ఆవిడకి ఇచ్చాము తర్వాత ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి కదా దాని పక్కనంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఇద్దామని చెప్పి అక్కడికి బయలుదేరాము మనం రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాము ఒక్కసారి చూడండి పిల్లలు ఇలా మనం ప్యాకెట్లో పంచుతున్నామని తెలియగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కానీ చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసి పెరిగాను కాబట్టి నాకు అన్నం విలువ డబ్బు విలువ బాగా తెలుసు ఇదేదో నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం చేయడం కాదు మీ మీద మీకే ఒక ప్రౌడ్ ఫీలింగ్ రావాలి అంటే మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చేయాలి లైఫ్లో ఎప్పుడూ వేరే వాళ్ళు చెప్పేది పక్కన వాళ్ళు చెప్పేది వినకండి మీరు డిసైడ్ అవ్వండి ఏం చేయాలి లైఫ్లో ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ అవ్వాలి సో అలాంటప్పుడే చాలా హ్యాపీగా ఉంటాము సో ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి చిన్న కేక్ తెచ్చుకొని మేము ఒక కేక్ కటింగ్ కూడా చేసాము దాన్ని వీడియో కూడా యాడ్ చేస్తాను దీంతోపాటు
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమైనా మోటివేటింగ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.